ఇప్పుడు సుందర దిట్టకవి గారికి మైక్ ఇస్తాను. నమస్తే అండి. బిల్ ఫాస్టర్ గారు చెప్పినట్లాగా అమెరికా దేశం, అదేవిధంగా మన ఆంధ్ర మన భారతదేశం ఈ రెండు కల్చర్ల సమైకమైనటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ ఈ షికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడదామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. చాలామందికి బహుశా నేను తెలిసే ఉండొచ్చు, మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు దిట్టకవి సుందర నారాయణ. అయితే సుందర దిట్టకవిగా మీ అందరికీ చాలామందికి తెలుసు. నేను ఈరోజు సభకు విచ్చేసిన మీ అందరికీ షికాగో ఆంధ్ర సంఘం తరపున సాదర ఆహ్వానం. షికాగో ఆంధ్ర సంఘం ప్రప్రథమ సభా సమావేశం ఈరోజు. ఈ సందర్భంలో ఈ షికాగో ఆంధ్ర సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగానే కాక సాటి ఆంధ్రుడిగా తెలుగువాడిగా మీ అందరితో నా మనసులో మాట మనవి చేసుకోవడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. షికాగో ఆంధ్ర సంఘం స్థాపన మార్చి 19వ తారీఖున ఇదే ప్రాంగణంలో జరిగింది. నిర్మల సేవాభావం, తెలుగు సంస్కృతి పట్ల అవ్యాజమైన ప్రేమాభిమానం గల కొద్ది మంది వ్యక్తుల ఆలోచన బీజానికి ఫలం ఇది. ఆలోచనే ముహూర్తంగా, సంకల్పమే సత్తువుగా మొదలైన ఈ షికాగో ఆంధ్ర సంఘం అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషుల ఆశీర్వచనాలతో అచిరకాలంలోనే బలంగా వేరుని దృఢంగా ఎదిగింది. పురుషులు, మహిళలు, పెద్దలు, పిన్నలు వివక్ష లేని విధానంతో ఏర్పడిన మా బోర్డు సభ్యుల చిత్తశుద్ధి కార్యపటిమ మాకు ఎంతో అండగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఈ ఎదుగుదలకు చేయూతనిచ్చిన వారు ఎంతో మంది, వెన్నుతట్టి ప్రోత్సహించిన వారు మరెంతో మంది. వారందరికీ షికాగో ఆంధ్ర సంఘం ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది. ఈ సంఘ నిర్మాణానికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది ఏ ఫలాపేక్ష లేని సేవాభావం, రెండవది తెలుగు సాంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ. మన బాగు మనం చూసుకోవడం మానవ నైజం, దానిలో తప్పులేదు. అయితే మనతో పాటు ఇతరుల బాగు కూడా చూడటం మానవ ధర్మం. ఈ నైజ ధర్మాల మేలు కలయిక మనిషి మనుగడకు సంపూర్ణతని సార్థకతని కలగజేస్తుందని మా నమ్మకం. ఈ నమ్మకంతో ప్రోద్బలంగా షికాగో ఆంధ్ర సంఘంలో అంతర్భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది. చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నా కనీస వనరులు లేని పల్లెల్లో పిల్లల విద్యాలయాలు బాగ్ కోసం నడుం కట్టింది. కార్యదీక్ష ఉన్నా కనీస దక్షత లేని ఎంతో మంది మహిళల స్వతంత్ర జీవనోపాధికి సహాయం అందించనుంది. ఇక రెండవది సంస్కృతి సాంప్రదాయాల రక్షణ వ్యాప్తి. మన యువత ఆంధ్రత్వంలోంచి అంధత్వంలోకి వెళ్ళిపోకుండా కాపాడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వాతావరణంలో పెరుగుతున్న మన పిల్లలకి మన సంస్కృతి చవి గరిపే ప్రయత్నం చేద్దామని చెప్పి మా ఆలోచన. సంస్కృతి అంటే భాష, కళలు, ఆచార వ్యవహారాలు తీర్చిదిద్దే ఒక జీవన విధానం. సాంప్రదాయం అంటే చక్కగా సమ్యక్ ప్రధానం అని అర్థం మాట. పరిపుష్టమైన మన జీవన విధానాన్ని, మనం మంచి అనుకున్న దాన్ని 10 కాలాల పాటు నిలుపుకోవాలనే అపేక్ష చాలా బలమైంది, సహజమైంది. ఈ జీవన విధానాన్ని మన పిల్లలకు చక్కగా అందించడం, దాని నిమిత్తం భాషని కళని ఉపకరణాలుగా మలుచుకోవడం ఎంతైనా వాంఛనీయమైంది. అందుకే షికాగో ఆంధ్ర సంఘం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాలు మన షికాగోలో నిర్వహిస్తోంది. మీరు ఇప్పుడు చూశారు మన పిల్లలందరూ కూడా ఎంతో సాంప్రదాయంతో సంస్కృతిని ఉట్టిపడేలాగా ఎన్నో కార్యక్రమాలు మీకు చేసి చూపించారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందున్నాయి. అందరినీ ఆకట్టుకునే పద్ధతిలో వినోద వికాసాల మేలు సమన్వయంతో ఎన్నో గుణాత్మకమైన కార్యక్రమాలు మేము మీకు అందజేయబోతున్నాం. అంకిత సేవాభావం ఒక కన్ను, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ఇంకొక కన్ను. ఈ రెండు నయనాలు చూపించి నడిపించే దారి అభివృద్ధి పదం కాక మరొకటి కాబోదు అని మా నమ్మకం. ఆ పదంలో మనం అందరం నడవాలని షికాగో ఆంధ్ర సంఘం సంకల్పం. ఇది సత్సంకల్పం. ఒక్కరి కోసం అందరి కలిసి, అందరి కోసం ఒక్కడు నిలిచేని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఇది వ్యక్తి బలం సమష్టి కృషిల కలయిక ద్వారానే సాధ్యమవుతుంది. ఈ సంకల్ప సాధనకి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం. మా సంఘాన్ని మన సంఘంగా చేసుకుందాం,
మన సంఘాన్ని మానవత్వానికి మనకి పట్టుగా మనో వికాసానికి మరో పేరుగా మలుద్దాం. సర్వోజన సుఖినో భవంతు. చాలా ఎక్కువ తెలుగులో మాట్లాడుంటే నన్ను క్షమించాలి, పూర్తిగా ఈ తెలుగులోనే మాట్లాడదాం అని చెప్పి నేను ప్రయత్నం చేశాను. లేకపోతే మన కార్యక్రమంలోకి వస్తే తరువాతి అంశం అమరావతి గీతం. మన ఆంధ్ర సంస్కృతిని, తెలుగు జాతిని వన్నె తెచ్చి మనకెంతో గర్వకారణమైనటువంటి మన ప్రాంత మహానుభావుల ఘనతను ప్రస్ఫుటంగా విశదీకరించిన గీతం ఇది. దీన్ని అమరావతి గీతం అనటం కన్నా అమర గీతం అనటం సబబేమో. ఈ గీతంలో ఎక్కడో ఒక చోట మన ప్రతి ఒక్కరూ మనని మనం చూసుకుంటాం, అది తథ్యం. మీరు ఈ గీతం విని చూసి మీరు మన ప్రాంతాలకి, మన ఊర్లకి, మన పల్లెలకి మీరు పయనిస్తారు. అది నేను తప్పనిసరిగా నేను అది జరుగుతుంది అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. సాహిత్యపరంగా అద్భుతంగా కవి రచయిస్తే దీన్ని మీకు కళ్ళకు కట్టినట్లు చూపించడానికి మన చిన్నారులు, పెద్దలు మీ ముందుకు వస్తున్నారు. నిశ్శబ్దంగా ఉండి ఈ గీతంలో లీనం అవ్వాలని మేము ప్రార్థన.